అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. మనం ఒక్కోసారి ఛాతిలో నొప్పిని ఆయాసాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఛాతిలో నొప్పి వచ్చిందనగానే అదేదో గుండెలో సమస్య వచ్చిందన్నట్టుగా భయపడతాం. ఛాతి పట్టేసినట్టుగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం లాంటివి ఊపిరితిత్తులలో సమస్యలుగానే గుర్తించాలంటున్నారు నిపుణులు. ఊపిరితిత్తుల్లో ఈ సమస్యలు ఎందుకు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన జీవక్రియల్లో శ్వాసక్రియ చాలా కీలకమైంది. ఎంత ముఖ్యమైందంటే ఊపిరి తీసుకోకుండా మనం ఒక్క క్షణం కూడా బ్రతకలేము. శరీరంలో జరిగే అన్ని జీవక్రియలకు ఆక్సిజన్ చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల ద్వారా శరీరంలోని రక్తంలో కలుస్తుంది. మనం ఊపిరి పీల్చినప్పుడు ఊపిరితిత్తుల్లోని గాలి గదులు పెద్దగా అయ్యి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వచ్చిన ఆక్సిజన్ను లోపలికి తీసుకుంటాయి. తర్వాత ఆ ఆక్సిజన్ రక్తంలో కలుస్తుంది. ఊపిరి వదిలినప్పుడు శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటకొస్తుంది. ఇలా ఆరోగ్యంగా ఉన్న మనిషి శరీరంలోని శ్వాసక్రియ సాఫీగా సాగుతుంది. అయితే కొన్నిసార్లు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు లేదా గాయాలైనప్పుడు ఊపిరితిత్తుల్లోకి కఫం బాగా చేరి గాలి గదులు ద్రవ పదార్థంతో నిండిపోతాయి. ఆ సమయంలో ఊపిరితిత్తులు సరిగా పనిచేయక కావలసినంత ఆక్సిజన్ను రక్తానికి అందించలేవు. అటువంటప్పుడు ఛాతి పట్టేసినట్టుగా ఛాతీ భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. ఇలాంటి స్థితిని అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటారు. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఈ పదంలోనే ఉందండి. అక్యూట్ అంటే సడన్ గా అప్పటికప్పుడే రెస్పిరేటరీ బ్రీతింగ్ లో డిస్కంఫర్ట్ సో డిస్ట్రెస్ వచ్చిన దానివల్ల జరిగే పరిణామాలు అన్నమాట. ఎప్పుడైతే లంగ్స్ డ్యామేజ్ అవుతాయో అది కూడా చాలా ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయో, సో ఇన్ఫెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుద్దో, సో కొంచెం లంగ్లో ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని న్యూమోనియా అంటాం. అది ఒకసారి వైల్డ్ ఫైర్ లాగా స్ప్రెడ్ అయిపోయినప్పుడు, రెండు లంగ్స్ని డ్యామేజ్ చేసినప్పుడు మనం ఏదైతే చూస్తామో, పేషెంట్ ఏదైతే ఒక సిరీస్ ఆఫ్ సిమ్టమ్స్కి గురవుతాడో చాలా ఫాస్ట్గా హెల్త్ డిటేరియరేట్ అయిపోద్దు. చూస్తూ చూస్తుండగానే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి, బ్రీతింగ్లో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎక్స్రే తీసినప్పుడు ఎక్స్రేలో అంతవరకు నార్మల్గా కొంతవరకు అనిపించిన లంగ్ వెంటనే డ్యామేజ్ గురైపోతూ లంగ్స్లో ఏదైతే మనం ఎక్స్రే చూసినప్పుడు లంగ్స్ మనకు బ్లాక్గా కనిపిస్తాయి, ఎయిర్ ఉండదు. దానివల్ల ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ బ్లాక్ పార్ట్లో వైట్గా ప్యాచ్ కనిపిస్తుంది అనమాట. ఈఆర్డీఎస్కి వచ్చేసరికి ఏంటంటే రెండు ఊపిరితిత్తుల లోపల ఆల్మోస్ట్ వైట్ ప్యాచెస్ ఎక్కువ అయిపోతాయి, బ్లాక్ ప్యాచెస్ అంటే కూడా. సో ఇవన్నీ ఏంటంటే ఏఆర్డీఎస్కి సంబంధించిన లక్షణాలు అనమాట. సో ఏఆర్డీఎస్ రావడానికి కారణాలు చాలా రకమైన కారణాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా మనం రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటే ఇన్ఫ్లమేషను ఇన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్ అనేది కానీ గమనిస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్ లాంటి మనకి స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా ఏ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా బి కావచ్చు, లేదంటే కోవిడ్ కావచ్చు, వీటిల్లో చాలా ఫాస్ట్గా లంగ్స్ అఫెక్ట్ అయ్యి సో లంగ్స్ చిన్న న్యూమోనియా ఫామ్ అయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోయి అది అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి దారితీస్తుంది. అలానే చిన్నపిల్లల్లోనూ పెద్దవారిలోనూ ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళు, డయాబెటీస్తో బాధపడేవాళ్ళు, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళు, లేదంటే ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సార్కైడోసిస్, ఎస్ఎల్ఏతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఇమ్యూన్ సప్రెషన్ మీద ఉంటారో వీళ్ళ ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళల్లో ఈ ఏఆర్డీఎస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్లో సమస్య తీవ్రత, దాని కారణాలను బట్టి లక్షణాలలో తేడాలుంటాయి. శ్వాస తక్కువగా తీసుకోవడం, లో బ్లడ్ ప్రెషర్, గందరగోళ పరిస్థితి ఏర్పడటం, ఒక్కోసారి శ్వాస వేగంగా తీసుకోవడం మరియు తీవ్రమైన అలసటకు గురి కావటం వంటి లక్షణాలను గుర్తించవచ్చు. కొన్నిసార్లు దీన్ని గుండెకు సంబంధించిన సమస్యగా కూడా అనుమానించాల్సి వస్తుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్తో బాధపడుతున్న వారికి వెంటిలేటర్ సాయంతో కృత్రిమ శ్వాసను అందించాల్సి వస్తుంది. సమస్య తీవ్రంగా ఉన్నవారు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సడన్ గా ఎక్కడైనా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదంటే బాగా కలుషితమైన వాతావరణంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు డ్రైనేజ్ వర్కర్స్ ఉంటారు, సడన్గా ఆ డ్రైనేజ్లో మునిగిపోయినప్పుడు అక్కడ ఏవైతే విపరీతమైన నాక్షస్ గ్యాసెస్ ఉంటాయో వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ గాలిలో ట్యూబ్ లోపల ఇన్ఫ్లమేషన్ వచ్చి పోతొచ్చి గాలి ట్యూబ్లు మూసుకుపోయిన దానివల్ల సడన్గా వీళ్ళల్లో లంగ్స్లో న్యూమోనియా రావడము, అదేంటంటే మనకి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే న్యూమోనియా అనమాట, ఇన్ఫెక్షన్ వల్ల కాకుండా వెంటనే ఏఆర్డీఎస్కి దారితీస్తుంది అనమాట. సో ఈ రెండు రకాల కారణాల వల్ల ఏఆర్డీఎస్ వస్తూ ఉంటుంది. ఏఆర్డీఎస్ అనేది ఏంటంటే మనకు కొన్ని పారామీటర్స్ని బట్టి మనం డిసైడ్ చేసేదన్నమాట. సడన్గా అప్పటి వరకు నార్మల్గా ఉన్న మనిషిలో వెంటనే
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడము, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉండడం, చిన్న పనులకు కూడా ఇబ్బంది పడిపోతూ ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్తో పాటు బీపీ పడిపోతూ ఉండడం, హై టెంపరేచర్ రావడం, ఇవన్నీ అంటే ఏఆర్డీఎస్ సంబంధించిన లక్షణాలు. సాధారణంగా ఏంటంటే మనం డబ్ల్యూబీసీ కౌంట్స్ చూస్తే వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే చాలా లో సైడ్లో ఉంటాయి, అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా హై సైడ్లో ఉంటాయి. ప్లేట్లెట్స్ ఫంక్షన్స్లో కూడా కొంచెం ఇబ్బంది కనిపించి వాటిలో కూడా మార్పులు వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేది కాబట్టి కిడ్నీ లివర్ మీద కూడా డ్యామేజ్ చాలా ఫాస్ట్గా జరిగింది. దానివల్ల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్లకు కూడా వీళ్ళు వెళ్ళే ఛాన్సెస్, వెంటిలేటర్ మీదకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నార్మల్గా న్యూమోనియాస్ ఏవైతే వస్తాయో వాటి నుంచి బయటపడే ఛాన్సెస్తో కంపేర్ చేస్తే ఏఆర్డీఎస్ వచ్చాక చాలా సివియర్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోయే ఆ డిసీజ్ కాబట్టి, సిండ్రోమ్ కాబట్టి ఇది, వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోవడం, సో మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోవడం, డయాలసిస్ లాంటివి అవసరం రావడం, బీపీకి చాలా ఎక్కువ మెడిసిన్స్ అవసరం కావడం, అలానే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ కూడా ఏఆర్డీఎస్లో మనం ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. ఏ ఏజ్ వారిలో అయినా కానీ ఏఆర్డీఎస్ రావచ్చు. ఆ అండర్లైన్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే చాలా వరకు ఏంటంటే ఏఆర్డీఎస్ నుంచి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా మనం లోపలికి వెళ్ళి ఏదైతే నంజు లోపల ఉందో, కఫం లోపల ఉందో, దాన్ని మనం వాష్ చేసి తీసి టెస్టింగ్ పంపించినప్పుడు ఏ కారణం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదంటే దేనివల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చింది, దాన్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని రూట్ కాజ్ని ట్రీట్ చేస్తే మాత్రం చాలా వరకు ఏఆర్డీఎస్ నుంచి కూడా మనం పేషెంట్స్ని బయటకు తీసుకురావచ్చు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు, విషపూరిత రసాయనాలను పీల్చడం, తీవ్రమైన న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నప్పుడు ఛాతీ భాగానికి, తలకు బలమైన గాయాలవ్వటం, ఇటువంటి కారణాల వల్ల అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలున్నాయంటున్నారు డాక్టర్లు. ఈ సమస్యకు చేసే చికిత్సలో ముఖ్యంగా రక్తంలో ఆక్సిజన్ని పెంపొందించుకోవాలి. ఆక్సిజన్ లేకుండా మన శరీరంలో ఏ అవయవమూ సరిగ్గా పనిచేయదు. పేషెంట్ కోలుకుంటున్న సమయంలో ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. పొగ త్రాగటాన్ని పూర్తిగా మానేయాలి. న్యూమోనియా సంబంధిత టీకాలను సమయానికి వేయించుకోవడం ద్వారా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు ఊపిరితిత్తుల్లో ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రధానంగా వాటి సామర్థ్యం, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగుంటేనే శరీరానికి కావలసిన ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. కాబట్టి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడాలంటే వ్యాయామం చేయడం కూడా చాలా అవసరం.